ఆటో కార్మికులపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కపట ప్రేమ చూపిస్తున్నారని టీపీసీసీ కార్యదర్శి వినోద్ కుమార్ విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా టీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిర్వహించిన మీడియా సమావేశానికి కౌంటర్ గా వినోద్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఇప్పుడు ప్రకటించింది కాదని, ఎన్నికల ప్రచారంలోనే 6 గ్యారంటీల పథకాలను సోనియా గాంధీ ప్రకటించారని తెలిపారు. ఇప్పటికీ 6 గ్యారంటీలను చిత్తశుద్దితో అమలు పరుస్తామని వెల్లడించారు. ఇక కరోనా కాలంలో లేని ప్రేమ ఆటో కార్మికులపై ఇప్పుడు ఎందుకు పుట్టిందో చెప్పాలని నిలదీశారు. కొంత సమయం ఓపిక పడితే అన్ని సర్దుకుపోతాయని, ఆటో కార్మికులను కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఆదుకుంటుందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తాజా మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆటో నడిపేటటువంటి ఆటో కార్మికుల పైన ఇంతకుముందు ఎప్పుడూ చూపినటువంటి ప్రేమ చూపించినట్టుగా ఇక ఆయన ఆటో కార్మికుల కొరకు ఆయన కానీ అలా పార్టీ కానీ దేనికైనా తెగిస్తుంది అన్నట్టుగా అమర నిరాహార దీక్ష చేస్తా అని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు వారు. దాన్ని నిన్న వారు చూపించినటువంటి ఆటో కార్మికుల పైన చూపించినటువంటి ప్రేమను అనుకోండి, లేక ఉచిత బస్సు విషయంలో ఆయన వారి కామెంట్ అనేది కూడా అదొక రాజకీయ ఎత్తుగడగా కపట ప్రేమగా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. అభివర్ణి